హైదరాబాద్ రామచంద్రపురంలోని ఐదుగుళ్ల పోచమ్మ ఆలయంలో శ్రావణమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం అభిషేకంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ రామచంద్రపురంలోని ఐదుగుళ్ల పోచమ్మ ఆలయంలో శ్రావణమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం అభిషేకంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనాల వేడుకలకు హాజరైన టీవీ 5 MD రవీంద్రనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఇక్కడ రామచంద్రపురం బోనాలకి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రామచంద్రపురం ప్రజలే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరూ దీన్ని వీక్షించడానికి మనం ఇందులో టీవీ 5 హిందూ ధర్మ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటాము. వచ్చినప్పటి నుంచి నాకు నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు ఈ బోనాల పండుగ అంటే ప్రత్యేకమైనది చాలా. ప్రతి బోనాలకి మేము ఇక్కడ రావటం మాకు చాలా సంతోషం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుందామా బోనాలకి అని చూస్తుంటాము. ఈ కమిటీ సభ్యులు చైర్మన్ రవి తర్వాత ఇంకా బిజెస్ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన ఆయన కృషి అంతా చాలా ఉంది ఈ టెంపుల్లో. బోనాలకు సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయకతను బట్టి బోనాల ఉత్సవాలు భాగ్యనగర్ లో కన్నుల పండుగ సాగుతున్నాయి. ప్రస్తుతం నగర శివారు ప్రాంతమైన పటాచేరు రామచంద్రపురం ఐదుగుళ్ళ పోచమ్మ ఆలయంతో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క ఆలయంలో చూసినా కూడా ఒక్క అమ్మవారు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ పటాచేరు రామచంద్రపురం ఐదుగుళ్ళ ఆలయంలో ఐదుగురు అమ్మవార్లు ఒకే దగ్గర కొలువు తీరి ప్రత్యేకంగా భక్తులకు దీవెనలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్వకాలంలో ముస్లిం రాజు అమ్మవారిని ఏలను చూసి ఏలన చేసేయడంతో అమ్మవారు కోపతృప్తులై ఐదుగురు అమ్మవారిగా వెలిసినట్టు చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి కూడా బోనాల ఉత్సవాలు ఎంతో కనుల పండుగ సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరు కూడా బోనాల ఉత్సవాల సంబరాలు మునిగి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణ మాసంలో కూడా బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా భక్తులు భారీగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా పిల్లలు పెద్దలు తేడా లేకుండా భక్తులు భారీగా వర్షం వస్తున్నా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బోనాలు సమర్పించేందుకు తల్లి వస్తున్న పరిస్థితి మనం చూస్తాము. భక్తులు భారీగా తల్లి రావడంతో ఇక్కడ సందడి వాతావరణం ఉంది. చెప్పండి అమ్మా. బంధుముల పోచమ్మ తల్లి చాలా మహిమ కలది. కోరిన కోరికలు అవుతాయి, అన్ని బాగుంటాయి. కోరిన వాళ్ళకు కోరుకున్న కోరికలు అన్ని అవుతాయి. పోచమ్మ తల్లి అంటే చాలా, ఐదుగుల పోచమ్మ తల్లి అంటే చాలా మహిమ గల తల్లి. అనుకున్న కోరికలు ముందుగా అందరికి బోనాలు శుభాకాంక్షలు అండి. ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అంటే ఇంత వర్షం కూడా పడ్డాక లైక్ క్రౌడ్ తగ్గకుండా వస్తున్నారంటే అంత అమ్మవారి మహిమ వారి వారి ఆశీస్సులు కూడా పడ్డాయి. అందరికి బోనాలు శుభాకాంక్షలు అండి. వర్షం వస్తున్నా కూడా అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తల్లి వస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా బోనాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ పల్లెలకు ధీటిగా భాగ్యనగర వాసులు ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నారు. చెప్పడం అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరికి మంచిగా చూస్తుంది తల్లి. అందరూ
ఉత్సవాలు కూడా ఇక్కడ భూతరాజ విన్యాసాలు శివభక్తులు అప్పుడు భాగ్యనగర్ లో బోనాల ఉత్సవాల సంబరాలు అమరనాడుతున్న దర్శనం కనిపిస్తుంది. అయితే ఈ రోజు గోల్కొండలో మొదలైన బోనాల ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో ఈ పడాచేరు రామచంద్రపురం ఐదుగుళ్ళ ఆలయంతో బోనాల ఉత్సవాలు ముగుస్తున్నాయి. కెమెరా పర్సన్ శివతో సత్యనారాయణ టీవీ ఫైవ్ హైదరాబాద్. ఆనందకర్పూరణి రాజనందరి జయామి.